శోభకృత నామ సంవత్సర సింహ రాశి వారి యొక్క ఫలితాలని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7 అని కూడా చెప్పచ్చు. పురుషులకి ఒక 53% అనుకూలంగా ఉంది, స్త్రీలకు 55% అనుకూలంగా ఉంది అని కూడా చెప్పచ్చు. డెవలప్మెంట్ బాగానే ఉంటుంది అని కూడా చెప్పచ్చు. సంపాదించేది ఖర్చు పెడుతూ ఉంటారు, ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారు, ఎంత ఖర్చు పెడతారో అంత సంపాదన కూడా చేస్తూ ఉంటారని కూడా చెప్పచ్చు. సంతాన విషయంలో జాగ్రత్త అండి, మీరు ఈ సంతాన విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఎందుకంటే మీ విద్యార్థులుగా ఉండొచ్చు, వివాహం కాని వారుగా ఉండొచ్చు, వివాహం అయిన వాళ్ళుగా ఉండొచ్చు, మీ సంతానం పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుందని కూడా చెప్పచ్చు. డబ్బులను పొదుపు చేసే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారు పదవులు కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏంటండి ఇలా చెప్తున్నారంటే, చెప్పాను కదా ఏ గ్రహం ఎక్కడుందో చెప్పేసాం ముందే, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అవమానాలు ఎక్కువ ఉంటుంది. క్లిష్టమైనటువంటి సమయంలో మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అహంకారం కాస్త పెచ్చు మీరుతుంది అని కూడా చెప్పచ్చు. కాస్త జాగ్రత్త, కొంచెం ఈ నోటి దురుసును కాస్త తగ్గించుకుంటే మంచిది. అందరినీ మీ యొక్క స్థాయికి మించి తిట్టడమో లేకపోతే మందలించడమో లేకపోతే ఇంకొక రకంగా చెడుపు చేస్తుంటారు, కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి పదవి వియోగం, వెన్నుపోటీ, సంవత్సరంతో వెన్నుపోటీలు ఎక్కువ ఉంటాయని కూడా చెప్పచ్చు. నమ్మిన వాళ్ళే వెన్నుపోటు చేసే అవకాశాలు కనబడుతున్నాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి. సూర్య శుక్రులు మారుతున్నప్పుడు కాస్త బాగా ఉంటుంది. ఉద్యోగ స్థితులకి ఉన్నవారికి మంచిది, హైప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మిశ్రమం, నష్టం లేదు లాభం లేదు, మిశ్రమంగా ఉంటారు. బ్రేక్ ఈవెన్స్ ఉంటుంది. కొత్త వ్యాపారాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం బాగుంది, ఓవరాల్గా బాగుంది, కానీ ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. సూర్య భగవానుని ప్రార్థన చేయండి, హనుమాన్ దీక్ష తీసుకోండి, లేదా హనుమంతుడికి ఆకుపూజ చేయండి, హనుమంతుడికి ప్రదక్షిణం చేయండి. ఆయనకి మించినటువంటి దేవుడు లేడు. కాస్త ప్రార్థన చేయండి, అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. మనకు అక్కర్లేని విషయాల్లో ఏంటంటే, అది స్త్రీ పురుషులు ఎవరైనా కూడా సరే, ఐటీ సెక్టర్ వారికి బాగా ప్రెషర్స్ అనేది కొంచెం ఎక్కువ. ఓవరాల్ నష్టం లేదు లాభం లేదు, మిశ్రమంగా ఉన్నారు కాబట్టి సాఫీగా జరుగుతూ ఉంటుంది. కొన్ని వర్గాల వారు జాగ్రత్తగా ఉంటే చాలు. ఇంకనూ సకల దోషాలతో ఆనందంగా ఉండడానికి నవమూడిక సిద్ధ దుఃఖంతో జీవిస్తుంది.